बतारीख 22 अक्टूबर भरोसे हफ्ते को जल विहार, पीपल्स प्लाजा और निकलेस रोड के पास सुबह के औकात में हेल्थ एंड फाइनेंस मिनिस्टर टी हरीश राव की जेरे निगरानी में तमाम मेडिकल एहलकारों के साथ हरी झंडी दिखाकर हरीश राव ने ब्रेस्ट कैंसर अवेयरनेस के मैराथन का आगाज किया। इस मैराथन में तमाम हेल्थ एहलकारों ने मिलकर अवाम में ब्रेस्ट कैंसर से मुतालिक अवेयरनेस पैदा की। आइए जानते हैं इस खुसूस में मजीद तफसीलात। प्रोग्राम చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టతా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా క్యాన్సర్ బాగా పెరుగుతా ఉంది, మన దేశంలో కూడా పెరుగుతా ఉంది. దాదాపు 180,000 మంది ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ 180,000లో దాదాపు 70% మంది వ్యాధి ముదిరిన తర్వాతనే వారిని గుర్తించడం జరుగుతూ ఉంది. తద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవేళ ప్రాథమిక దశలో గుర్తించగలిగితే 100కు 100% మనం దీనికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, మహిళల్ని 100కి 100% కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్క మహిళ కూడా మరి దయచేసి మీరు మెమోగ్రామ్ చేసుకోవాలి, మీరు ప్రాథమిక దశలో గుర్తించాలి. ముఖ్యంగా ఇవాళ దీనికి కారణం క్యాన్సర్ పెరగడానికి కారణం కూడా మన ఆహార అలవాట్లు, జీవన శైలి మారడము, ప్లాస్టిక్ బాగా ఉపయోగించడము, శారీరక శ్రమ ఎక్సర్సైజ్ లేకపోవడము, తదితర కారణాలు ధూమపానము, మద్యపానము తదితర కారణాల వల్ల క్యాన్సర్ బాగా పెరుగుతూ వస్తూ ఉంది. సో దీన్ని నివారించడానికి ప్రతి ఒక్కరిలో కూడా ఒక అవగాహన పెంచుకొని మనం కొద్దిగా ప్రయత్నం చేయగలిగితే 100కి 100% నివారించుకోవచ్చు. ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి దేశంలో ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. మన దేశంలో కూడా గత 10 సంవత్సరాల నుంచి క్యాన్సర్ బాగా పెరుగుతూ వస్తూ ఉంది. అందుకే మనం కూడా జాగ్రత్త పడి ప్రతి మహిళ కూడా మెమోగ్రామ్ చేసుకోవడము, ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఆహార అలవాట్లు, లైఫ్ స్టైల్స్ను కొద్దిగా మార్చుకోగలిగితే మనం క్యాన్సర్ను జయించేటువంటి అవకాశం ఉంటుంది. సరే, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల్లో కూడా మనము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకమైనటువంటి యూనిట్లు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మన ఎంఎన్జేని కూడా 450 పడకల నుంచి 750 పడకలకు ఎంఎన్జేని పెంచుకుంటా ఉన్నాం. దాదాపు 120 కోట్ల రూపాయలతో ఎంఎంజేలో అత్యాధునిక సౌకర్యాలు, ఏర్పాట్లు కూడా ఈ మధ్యనే మనం 8 మాడ్యులార్ థియేటర్స్ను, రోబోటిక్ థియేటర్ను కూడా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. సో ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు వ్యాధి రాకుండా చూడాలి, వ్యాధి ముదరకుండానే గుర్తించగలిగితే ప్రజల్ని మనం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు అందరూ కూడా దీనిపైన చర్చ జరగాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని పై అవగాహన పెంచి మరి ప్రాథమిక దశలో క్యాన్సర్ గుర్తించడానికి అందరము కలిసి పనిచేద్దామని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ, ఈరోజు ఈ రన్ నిర్వహించినటువంటి ఎంఎన్జే ఆసుపత్రి మా సూపరింటెండెంట్ గారు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, మరి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ నెల అంతా కూడా అన్ని జిల్లాల్లో అన్ని మెడికల్ కాలేజీలు, అన్ని ఆసుపత్రులు, ప్రభుత్వ ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ర్యాలీలు, చర్చా కార్యక్రమాలు, అవగాహన పెంచడానికి మరి కృషి చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అలానే బేసికలీ మహిళలు 30 సంవత్సరం తర్వాత తప్పనిసరిగా ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయాలి అని, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఉద్దేశంలో అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఈ రన్ పెట్టడం జరిగింది. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ ప్రివలెంట్ క్యాన్సర్ ఇన్ ఇండియా అపార్ట్ ఫ్రమ్ లంగ్ క్యాన్సర్. చాలా లేట్ డిటెక్షన్ అవుతుంది, ఎందుకంటే మహిళలు చాలా వరకు సొంత హెల్త్ పారామీటర్స్కి ఇగ్నోర్ చేస్తారు, పర్సనల్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము బేసికలీ అందరికీ ఇదే అవేర్నెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము కి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసి తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే దాదాపు 25% క్యాన్సర్స్ ఆర్ డిటెక్టెడ్ త్రూ దిస్ మోడాలిటీ ఓన్లీ. సో అందుకనే ఈరోజు ఈ వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ డేలో ఎంఎన్జే సూపరింటెండెంట్ గారికి ఇంకా ఇతర అందరు అధికారులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ చెప్పినట్టు మన దేశంలో ఎస్పెషల్లీ చాలా 1,80,000 కంటే ఎక్కువ ఉన్నారు, ప్రతి ఇయర్ డిటెక్ట్ అవుతున్నారు. మనము ఈ అవేర్నెస్ ఎందుకు పెంచుతున్నామంటే ఫస్ట్ స్టేజ్లో డిటెక్ట్ అయితే ఈ క్యాన్సర్ తప్పకుండా 100% క్యూర్ అవుతుంది. సో ఎవ్రీ ఉమెన్ 40 ఇయర్స్ రాగానే ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ కానీ, ఎంఆర్ఐ కానీ, అల్ట్రాసౌండ్ కానీ చేయించి ఒక స్క్రీనింగ్ ఇట్లా చేపిస్తే అంతే, ఒక బాధ నుంచి తప్పించినట్టు, ఒక సివియర్ డిసీజ్ నుంచి తప్పించుకున్నట్టు అవుతుంది.
నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఒక ఫస్ట్ స్టేజ్ లో డిటెక్ట్ అయిన దానికి థర్డ్ స్టేజ్ లో డిటెక్ట్ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది థర్డ్ స్టేజ్ లో డిటెక్ట్ అయ్యి నానా బాధలు పడి ఫ్యామిలీ అంతా బాధపడి వీళ్ళు ఎంత ఎంత అంటే ఎంత సివియర్ పెయిన్ కి గురి అయ్యి ఎంత సఫర్ అవుతున్నారో నేను ప్రత్యక్షంగా చూశాను బికాజ్ క్యాన్సర్ హాస్పిటల్ లో నేను పని చేస్తాను కాబట్టి సో ఫస్ట్ స్టేజ్ లో డిటెక్ట్ అయితే అదే చిన్న సింపుల్ సర్జరీ తోనే మనం ఈ క్యాన్సర్ డిసీజ్ ని తప్పించుకోవచ్చు క్యూర్ చేయొచ్చు సో దిస్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆల్ విమెన్ మెన్ కూడా అవేర్నెస్ ఉండాలి వాళ్ళ వైఫ్స్ ని తీసుకెళ్ళి 40 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఏదొకటి అల్ట్రాసౌండ్ అయినా పర్వాలేదు మ్యామోగ్రామ్ అయినా పర్వాలేదు ఎంఆర్ఐ అయినా పర్వాలేదు ఒక్కసారి ఇట్లా చేసేసి క్లియర్ చేసుకుంటే అందరికీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండొచ్చు హెల్దీగా ఉండొచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జయలత సూపరింటెండెంట్ ఆఫ్ ఎంఎన్జే క్యాన్సర్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు అక్టోబర్ మంత్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ ఇంటర్నేషనల్ గా కూడా అందరూ క్యాన్సర్ పేషెంట్స్ కి సపోర్ట్ గా హుబా హజ్ అండ్ ఉమ్రా గ్రూప్స్ హైదరాబాద్ ఈ నహీ బల్కి పూరే ఆంధ్ర ఔర్ తెలంగాణా కి పెహ్లీ పసంద్ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా సౌదీ అరేబియా ఔర్ ఇండియా సే మంజూర్ శుదా హజ్ ఔర్ ఉమ్రా కే బెహ్తరీన్ ప్యాకేజెస్ కే అలావా ముఖద్దస్ ముఖామాత్ కి జియారతే ఔర్ ఇస్కే అలావా దుబాయ్ సౌదీ ఒమాన్ కి విజిట్ వీసా ఔర్ ఎయిర్ టికెటింగ్ డొమెస్టిక్ యా ఇంటర్నేషనల్ వాజిబీ కీమతోం కే లియే హమ్సే రాబ్తా కరే Hoba Tours and Travels, BB Bazaar X Road behind Hoba Mobiles. Phone number 0402456578 or 9700786786 या फिर 9866768786 पर राब्ता कर सकते हैं।